నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఎలాంటిదో తెలిపే ఈ కీలక ఘటన ఇప్పుడు బయటకొచ్చింది తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా చెప్పుకునే జగన్ వ్యవహార శైలిలో మాత్రం తండ్రి వైఖరికి విరుద్ధంగా నడుచుకుంటున్న తీరును ఈ ఘటన బయటపెట్టిందని చెప్పక తప్పదు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందిన కాడికి దోచుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ తాజాగా తనదాకా వస్తే తల్లి చెల్లిని కూడా నిలువునా ముంచేసేందుకు వెనకాడరు అన్న విమర్శలకు వెనకాడటం లేదు తల్లి విజయమ్మతో పాటుగా సోదరి షర్మిలకు తన కంపెనీలో వాటాలు ఇస్తానని ఇదివరకే ఒప్పుకున్న జగన్ ఇప్పుడు ఆ వాటాలను వారికి ఇచ్చేది లేదని ఏకంగా కోర్టుకెక్కారు ఈ వ్యవహారంలో తల్లి చెల్లి అన్న భావనే లేకుండా విజయమ్మ షర్మిలను ఆయన కోర్టుకు లాగేశారు ఈ మేరకు గత నెల తొమ్మిదిన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఓ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ జగన్ తన సతీమణి భారతిరెడ్డితో కలిసి దాఖలు చేయడం గమనార్హం ఈ పిటిషన్పై నవంబర్ ఎనిమిదిన కోర్టులో విచారణ జరగనుంది ఇక ఈ పిటిషన్లో వివరాలకు వెళితే వైఎస్ రాజశేఖర రెడ్డి బతికుండగానే సరస్వతి పవర్ పేరిట జగన్ ఓ కంపెనీని ఏర్పాటు చేశారు రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జరిగిన కుటుంబ చర్చల్లో భాగంగా సరస్వతి పవర్లోని కొన్ని షేర్లను తల్లి విజయమ్మతో పాటుగా చల్లి షర్మిలకు కూడా ఇస్తానని జగన్ రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఇరవై ఒకటిన ఒప్పుకున్నారు ఈ మేరకు ఓ ఒప్పందం కూడా కుదిరింది వేరు వేరు కారణాల వల్ల సదరు షేర్ల బదలాయింపు ఇప్పటిదాకా జరగలేదు ఈలోగా షర్మిళ జగన్కు దూరంగా జరిగారు తొలుత తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రారంభించారు ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏకంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టారు ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో తన సోదరుడు జగన్కు ప్రత్యర్థిగా నిలిచి పోరాటం సాగించారు ఈ పరిణామం జగన్కు ఆగ్రహాన్ని తెప్పించింది తన చెల్లి తమ కుటుంబ బంధాలను మరిచి తనపైనే పోటీకి దిగారని ఆక్షేపించారు ఇలా కుటుంబ బంధాలను తుంగలో తొక్కిన సోదరి షర్మిల షర్మిలకు మద్దతుగా నిలిచిన తల్లి విజయమ్మకు తాను ఇస్తానని చెప్పిన షేర్లను ఎందుకు ఇవ్వాలన్న దిశగా యోచించారు అనుకున్నదే తడవుగా భార్యతో కలిసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు విజయమ్మ షర్మిలకు షేర్లు ఇస్తానని చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆయన తన పిటిషన్లో కోర్టును కోరారు సరస్వతి పవర్ కంపెనీ పురోభివృద్ధి కోసం తాను తన భర్తతో కలిసి అహర్నిసులు శ్రమించామని ఈ పిటిషన్లో భారతి రెడ్డి తెలపడం గమనార్హం ఈ లెక్కన సరస్వతి పవర్ పూర్తిగా తమ కష్టార్జితమని భారతి చెప్పే ప్రయత్నం చేశారు అన్న వాదనలు వినిపిస్తున్నాయి ఇక జగన్ అయితే తన చెల్లి షర్మిలను నేరుగా దూషించకుండా ఆమె పచ్చి దగా కోరు మోసకారి అంటూ ఆరోపించడం గమనార్హం తోడుబుట్టిన సోదరునే రాజకీయ ప్రత్యర్థిగా భావించి రాజకీయ క్షేత్రంలోకి దిగిన వారిని మోసకారులుగా కాకుండా ఇంకేమంటారని కూడా జగన్ తన పిటిషన్లో వాదించడం గమనార్హం తల్లి చెల్లికి తన కంపెనీలో వాటాలు ఇస్తానని ఒప్పుకొని ఇప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ కోర్టుకెక్కిన తన్ను ఏమంటారన్న విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసిన జగన్ తనపైనే రాజకీయంగా కాలు దూగుతూ తనను సీఎం కుర్చీ నుంచి దింపేసేలా వ్యవహరించారు అంటూ తన సోదరిపై ఆయన ఆరోపణలు గుప్పించడం గమనార్హం ఇదిలా ఉంటే ఈ పిటిషన్పై కోర్టులో జరిగే వాదనలు ఆ వాదనల ఆధారంగా కోర్టు ఎలాంటి తీర్పిస్తుందన్న విషయాలను పక్కన పెడితే ఈ పిటిషన్ ఆధారంగా జగన్ వైఖరి ఏంటన్న దానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది రాజశేఖర్ రెడ్డి బతికున్నంతకాలం మాట తప్పను మడమ తిప్పను అంటూ ఓ డైలాగ్ను వాడేవారు ఆ మాట మేరకే ఆయన నడుచుకున్నట్లుగా ఆయన రాజకీయ ప్రత్యర్థులు కూడా ఒప్పుకుంటారు తన తండ్రి మాదిరే తాను కూడా మాట తప్పను మడమతిపను అంటూ సాగిన జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏపీలో అధికారం చేజిక్కించుకున్నారు అయితే ఐదేళ్లు తిరగకుండానే ఆయన పార్టీని జనం చీకొట్టినంత పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు సాధించిన జగన్ పార్టీని ఏపీ జనం పదకొండు సీట్లకు పరిమితం చేశారు తాజాగా జగన్ జన్మనిచ్చిన తల్లి విజయమ్మ తోడుబుట్టిన చెల్లి షర్మిలను కోర్టుకు లాగిన తీరుతో ఆయనను ప్రజలు ఇంకే విధంగా అర్థం చేసుకుంటారు అన్న దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది తనకు రాజకీయ ప్రత్యర్థిగా మారిన చెల్లిని మోసకారి అని చెబుతున్న జగన్ తల్లికి చెల్లికి ఇస్తానన్న షేర్లను ఇచ్చేది లేదంటూ మాట మార్చేసిన తనను జనం ఏమంటారన్న దాని గురించి ఏమాత్రం ఆలోచించకపోవడం గమనార్హం